నేను శివ చైతన్య అని. ఇప్పుడు మనం తూర్పు గోదావరి జిల్లాలోని కోరుమిల్లి అనే గ్రామంలో వేంచేసినటువంటి లక్ష్మీ జనార్దన స్వామి, పక్కనే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కూడా ఉంది. ఇప్పుడు మనం ఆలయ ప్రాంగణంలో ఉన్నాము, ప్రధాన అర్చకులైనటువంటి వీరితో ఉన్నాము. నమస్కారం స్వామి, మన భక్తుల కోసం కాస్త చెప్పండి, ఇక్కడ నరసింహస్వామి వారు ఎలా పూర్వం ఎలా వెలిసారు? పూర్వం గోదావరి తీరంలో ఉండేది. అప్పుడు గ్రామంలో అందరూ తీసుకొచ్చారు, మెరుగుపోతుందని తీసుకొచ్చి గ్రామంలో ప్రతిష్ట చేశారు. ప్రతిష్ట చేసినప్పటి నుంచి ఒక నరసింహం ఉండేది అండి. అది ఆ దృష్టి పడినంతమేర గృహాలను కాలిపోతూ ఉండేవి. అప్పుడంటే ఇక్కడ అగ్రహారంలో కూడా నిత్యాగ్నిహోత్రులు వేద పండితులు అందరూ వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే లక్ష్మిని తీసుకొచ్చి వాళ్ళు ప్రతిష్ట చేసినప్పటి నుంచి ఆ ఉగ్రం తగ్గింది అండి. క్షేత్రపాలు లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని పాలు నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి. ఈ క్షేత్రంలో ఏ ఏ ఆలయాలు ఏ ఏ మూర్తులు ఉన్నాయి కాస్త మన వారికి చెప్పండి. ఈ క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి జనార్దన స్వామి అండి. అవతల అష్ట సుమేశ్వరాల్లో సుమేశ్వరం ఉంది. ఇంకా కూడా గుళ్ళు ఉన్నాయనుకుంటే అన్ని నైవేద్యమైన గుళ్ళు ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఆయన చేసిన ఏడు గట్ల మీద ఆరు ఏడు కట్టారు. గోదావరి గట్ల మీద చాలా దేవాలయాలు పెట్టారు. గర్భగుడి అని ఇవన్నీ ఇవన్నీ పెట్టారు. విఘ్నేశ్వర గుడి అని ఈ ఆలయాలు ఇప్పుడు నరసింహస్వామి ప్రతిష్ట ఇదంతా ఇది సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం అయి ఉంటుంది? 2 సంవత్సరాలు మన ఆంధ్రలో 60 సంవత్సరాలు చేశారు. అంతకంటే మరి అన్నాడు పౌరభావం నుంచి ఉంది. పౌరం నుంచి అదే నిర్మాణాలు చేస్తుంటే పౌరం అని తెలుస్తుంది. అంతా రాయి కట్టుబడి ఏంటండి? అంతా రాయి శివాలయం కూడా అప్పటిదేనా? శివాలయం ఇప్పేశారండి, బతుకు పడుతుంది ఇప్పి మళ్ళీ పునఃప్రతిష్ఠ. మంచి శివాలయము నరసింహస్వామి మూర్తి ఇద్దరు కూడా ఉన్నారు, పక్క పక్కనే ఉన్నారు అంటే ఇది సుమారుగా 200 సంవత్సరాలకు పైనే క్షేత్రమే కానీ తక్కువ క్షేత్రం కాదు అని మనకి ఈ నిర్మాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ మనం నరసింహస్వామి గారికి ఏ ఏ టైంలో ఉత్సవాలు అవి మనం వైశాఖ శుద్ధ ఏకాదశికి కళ్యాణం ఈ స్వామివారికి మాఘశుద్ధ ఏకాదశి. ఇంకా ఏమి నరసింహస్వామి వారికి ఇంకా మనం ఇంకా ఏం చేస్తాం? మామూలు వైశాఖ మాసం జయంతి నరసింహ జయంతి. సరే స్వామి.